హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలుగు కార్ రివ్యూ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 2019 మొదటి 2 నెలల కాలంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్స్ ఆధారంగా టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ సెడాన్ కార్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మొదలుపెట్టబోయే ముందు నాదొక విన్నపం ఏంటంటే, అఫీషియల్గా కార్ కంపెనీస్ రిలీజ్ చేసిన సేల్స్ లిస్ట్ ఆధారంగా ఏ కారు ఎన్ని యూనిట్స్ అమ్ముడుపోయింది, దాంట్లో ఎక్కువ సేల్ అయిన కార్ ఏది, ఇలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ని అందించే ప్రయత్నం చేస్తున్నా. పర్సనల్గా నాకు ఏ కార్ కంపెనీ పైన నెగిటివ్ కానీ పాజిటివ్ యాటిట్యూడ్ కానీ ఉండవు. ఇక మ్యాటర్లోకి వెళ్తే, మన ఇండియాలో దాదాపు 22 వరకు సెడాన్ కార్స్ ఉన్నాయి. వాటిలో సేల్స్ పరంగా టాప్ 10 కార్స్ని ఎంపిక చేయడం జరిగింది. 10th ర్యాంకులో స్కోడా ర్యాపిడ్ వస్తుంది. ఇది జనవరిలో 844 యూనిట్లు, ఫిబ్రవరిలో 898 యూనిట్లు, మొత్తం 1742 యూనిట్స్ సేల్ అయ్యి 10th ర్యాంకులో ఉంది. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ హైదరాబాద్ ప్రకారం 8 లక్షల నుంచి 14,26,000 వరకు ఉంది. 9th ర్యాంకులో ఫోర్డ్ యాస్పైర్ వస్తుంది. ఇది జనవరిలో 1539, ఫిబ్రవరిలో 1027, మొత్తం 2,566 యూనిట్స్ సేల్ అయ్యి 9th ర్యాంకులో ఉంది. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ 5,55,000 నుంచి 8,70,000 వరకు ఉంది. 8th ర్యాంకులో టయోటా ఎటియోస్ వస్తుంది. ఇది జనవరిలో 1520 యూనిట్స్, ఫిబ్రవరిలో 1682 యూనిట్స్, టోటల్గా 3202 యూనిట్స్ అమ్ముడుపోయి 8th ర్యాంకులో ఉంది. దీని ఎక్స్షోరూమ్ ప్రైసు 691,000 నుంచి 916,000గా ఉంది. 7th ర్యాంకులో టాటా టిగోర్ వస్తుంది. ఇది జనవరిలో 2365 యూనిట్స్, ఫిబ్రవరిలో 1259 యూనిట్స్, టోటల్గా 3624 యూనిట్స్ సేల్ అయ్యి 7th ర్యాంకులో ఉంది. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ 546,000 నుంచి 758,000గా ఉంది. 6th ర్యాంకులో హుండై ఎక్సెంట్ వస్తుంది. ఇది జనవరిలో 2121 యూనిట్స్, ఫిబ్రవరిలో 1924 యూనిట్స్, టోటల్గా 4045 యూనిట్స్ సేల్ అయ్యి 6th ర్యాంకులో ఉంది. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ 571,000 నుంచి 875,000గా ఉంది. 5th ర్యాంకులో మారుతి సియాజ్ వస్తుంది. ఇది జనవరిలో 2934 యూనిట్స్, ఫిబ్రవరిలో 3084 యూనిట్స్, టోటల్గా 6018 యూనిట్స్ సేల్ అయ్యి 5th ర్యాంకులో ఉంది. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ 819,000 నుంచి 1,102,000గా ఉంది. 4th ర్యాంకులో హుండై వెర్నా వస్తుంది. ఇది జనవరిలో 3216 యూనిట్స్, ఫిబ్రవరిలో 3299 యూనిట్స్, టోటల్గా 6515 యూనిట్స్ సేల్ అయ్యి 4th ర్యాంకులో ఉంది. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ 808,000 నుంచి 1,404,000గా ఉంది. 3rd ర్యాంకులో హోండా సిటీ వస్తుంది. ఇది జనవరిలో 4855 యూనిట్స్, ఫిబ్రవరిలో 3273 యూనిట్స్, టోటల్గా 8128 యూనిట్స్ సేల్ అయ్యి 3rd ర్యాంకులో ఉంది. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ 909,000 నుంచి 1,431,000గా ఉంది. 2nd ర్యాంకులో హోండా ఎమేజ్ వస్తుంది. ఇది జనవరిలో 7981 యూనిట్స్, ఫిబ్రవరిలో 7562 యూనిట్స్, టోటల్గా 15543 యూనిట్స్ సేల్ అయ్యి 2nd ర్యాంకులో ఉంది. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ 586,000 నుంచి 916,000గా ఉంది. ఇక మనం ఊహించినట్లుగానే 1st ర్యాంకులో మారుతి డిజైర్ వస్తుంది. ఇది జనవరిలో 19073 యూనిట్స్, ఫిబ్రవరిలో 15915 యూనిట్స్, టోటల్గా 34988 యూనిట్స్ సేల్ అయ్యి 1st ర్యాంకులో దూసుకుపోతుంది. మారుతి కార్స్ యావరేజ్ బిల్ట్ క్వాలిటీ ఉంటాయని ఎక్స్పర్ట్స్ ఒకవైపు చెప్తున్నా, ప్రజలు మాత్రం మైలేజ్ని, రీసేల్ వాల్యూని, సర్వీసెస్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. డిజైర్ ఎక్స్షోరూమ్ ప్రైస్ 569,000 నుంచి 954,000గా ఉంది. పనిలో పనిగా మిగిలిన సెడాన్ కార్స్ ర్యాంక్స్ కూడా ఫాస్ట్గా చెప్పుకుందాం. 2 నెలల్లో 1356 యూనిట్స్ సేల్ అయ్యి వోక్స్ వ్యాగన్ ఏమియో 11th ర్యాంకులో, 913 యూనిట్స్ సేల్ అయ్యి వోక్స్ వ్యాగన్ వెంటో 12th ర్యాంకులో, 693 యూనిట్స్ సేల్ అయ్యి టయోటా యారిస్ 13th ర్యాంకులో, 387 యూనిట్స్ సేల్ అయ్యి టయోటా కరోలా 14th ర్యాంకులో, 307 యూనిట్స్ సేల్ అయ్యి మహేంద్రా వెరిటో 15th ర్యాంకులో, 288 యూనిట్స్ సేల్ అయ్యి స్కోడా ఆక్టావియా 16th ర్యాంకులో, 168 యూనిట్స్ సేల్ అయ్యి స్కోడా సూపర్బ్ 17th ర్యాంకులో, 150 యూనిట్స్ సేల్ అయ్యి హుండా ఎలంట్రా 18th ర్యాంకులో, 135 యూనిట్స్ సేల్ అయ్యి టయోటా కామ్రీ 19th ర్యాంకులో, 130 యూనిట్స్ సేల్ అయ్యి వోక్స్ వ్యాగన్ పసాట్
20th ర్యాంకులో, 32 యూనిట్స్ సేల్ అయ్యి నిసాన్ సన్నీ 21st ర్యాంకులో, కేవలం 18 యూనిట్స్ సేల్ అయ్యి ఫియట్ లీనియా 22nd ర్యాంకులో ఉన్నాయి. ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్. వందే మాతరం.